నమస్తే, నేను మీ కుల్లం కుల్లా రోహిత్. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ వెరీ స్పెషల్, ఎందుకంటే బేసిక్గా ఎవరైనా కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వెళ్తుంటారు. ఇట్స్ కామన్ టు ఎవ్రీవేర్, అంటే ఏ రాష్ట్రం చూసుకున్నా, నేషనల్ వైడ్ చూసుకున్నా కూడా ప్రతిపక్షం విడిచిపెట్టి అధికార పార్టీకి వెళ్తుంటారు. కానీ ఫర్ ఏ చేంజ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వైసీపీ పార్టీని వదిలేసి ఇటు ప్రతిపక్షం పైన టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన మన రాయచోటి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టేసి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం, ఏ విధంగా చూసుకోవచ్చు, అసలు కారణాలు ఏంటి అనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూ ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన రామ్ ప్రసాద్ అన్న ఎందుకు టీడీపీలో జాయిన్ అవ్వడం అనే మీద ఈరోజు ఇంటర్వ్యూ ఉండబోతుంది. సో లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్. నమస్తే రామన్న. నమస్తే బ్రదర్ రోహిత్ గారు. నమస్తే అన్న. రోహిత్ గారేం వద్దు, మీ వయసు లో చిన్నోడిని రోహిత్ అని పిలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అడిగిన వెంటనే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ లో ఇటు పెళ్లిళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ నా కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారన్న. నేను ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయన్న. సో ఆ కారణాలు ఏంటి అనేది నేను డైరెక్ట్గా అడుగుతానన్న. అది నా ప్రశ్న కాదన్న, ప్రజల్లో వచ్చిన ప్రశ్నలే మిమ్మల్ని అడుగుతానన్న. షూర్, థ్యాంక్ యూ. ఎక్కడైనా పొరపాటున కానీ నేను ఏదన్నా మీకు ఇబ్బంది కానీ ప్రశ్న ఉంటే మీరు ఒక తమ్ముడుగా దాన్ని సునీతంగా మీరు సారీ యాక్సెప్ట్ చేయాలన్న. 100% దాని గురించి డౌటే లేదు. థ్యాంక్ యూ. గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లెట్స్ స్టార్ట్ కుల్లం కుల్లా అన్న. అండ్ మరి మీరు నా పాత ఇంటర్వ్యూ చూసారన్న? ఏమన్నా చూసాను, బాగా చేస్తారు. చేస్తారు కానీ బాగా ఎదుటి గుల్లగుల్ల చేస్తారు, కుల్లం కుల్లని. ఈ ఇంటర్వ్యూ కూడా అలానే ఉండబోతుంది తప్పకుండా. షూర్. రామన్న మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు, దీనికి మీ సమాధానం? తప్పకుండా 100% మంచి బాలుడు. మీరు మంచి బాలుడు 100%. ఏ విధంగా మీరు ఎట్లా సర్టిఫై చేస్తారు? ఏ విషయంలో మంచి చెడ్డ అనేది చెప్తే అడుగుతా. ఎవరైనా కూడా అంతే కదా. ఇప్పుడు నేను చేసే వృత్తిలో మంచి పని చేస్తే మంచోడిని అయితా, లేకంటే చెడ్డోడిని అయితా. మీరు ద్రోహం చేస్తారా? నేను అంటున్నాను లేదు, ఏడో ఒకటి ప్రూఫ్ చూపిస్తే నేను ఒప్పుకుంటా. ఏం లేదన్న, నమ్ముకున్న పార్టీలను నమ్ముకున్నట్టు నమ్ముతారు, తర్వాత వదిలేస్తారు. మీరు ఒక అవకాశవాది అని నేను అంటానన్న. దానికి నా దగ్గర నుంచి కూడా ఒకటే సమాధానం, నేను ఒకటే చెప్తా. నేను నమ్ము, మీరు అన్నట్టు నమ్ముకున్న పార్టీలను మోసం చేస్తాను అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఏ పార్టీని నమ్మినా, ఏ పార్టీ రూలింగ్లో ఉండింది, ఏ పార్టీలో నేను పని చేసినాను, లేకపోతే ఏదైనా పదవులు అనుభవించో, వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్లు పొందో, నేను ఏదైనా మోసం చేసి ఉంటే నమ్మక ద్రోహం. నేను నా జీవితం అంతా అపోజిషన్లో ఉన్నాను, కానీ తీరా వండి పెట్టి తినే రోజుల్లో నేను ఏ పార్టీలో లేనే. లెక్కేయండి, తీయండి, 2003 నుంచి ఈ రోజు వరకు తీవండి, 20 సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి వచ్చి, ఏ రోజు నేను రూలింగ్ పార్టీలో ఉండి ఆ పార్టీ ఇచ్చే ఫలాలను అనిపించిన రోజు ఏ రోజు చేయలేదు. నేను ఎప్పుడూ ఒక రెబల్గానే బతికాను. నిన్నటి ఎలక్షన్లో కూడా వైసీపీకి పనిచేసినాను, జగన్మోహన్ రెడ్డికి వెనకముంటూ నడిచినాను, రాయచోటి రాజకీయాల్లో ముందు నడిపించినాం. తీరా ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది, ప్రభుత్వం ఏర్పడింది, అంతా ఓకే. బట్ రామ్ప్రసాద్ రెడ్డి ఏ రోజు లేడే, వాళ్ళ దగ్గర లబ్ధి పొందింది ఏది? నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నాకంటే జూనియర్లు కావచ్చు, వాళ్ళు ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా ఈరోజు స్టేట్ పదవులు అనిపిస్తాను. కాదన్న, రాజకీయంలో కావాల్సింది ఓపిక అనేది ఉంటుంది. ఓకే, రామ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి ఓపిక ఉండదు, దూకుడుతనమే. ఆ దూకుడుతనమే మీ కొంప, మీ కొంప 100%. నేను అదే ఒప్పుకుంటాను కదా, దూకుడు అంటే ఒకటి బ్రదర్, నీతి నిజాయితీగా బతికేవానికి దూకుడు ఉంటుంది, సర్దుకొని పోయి కాళ్ళు ఉంచు వచ్చే వాళ్ళకి అది ఉండదు. నా సిద్ధాంతం ఒకటే, కొట్టడమా కొట్టించుకోవడమా. నేను ఒకటే రాజకీయాల్లో నేను నేర్చుకునేది ఒకటే, నిజాయితీగా బతుకుదాం. నిజాయితీగా బతికితే ఒక లైఫ్ అనేది దేవుడు ఇస్తే, ప్రజలు ఇస్తే యాక్సెప్ట్ చేస్తా, లేకుండా పోతే ఇట్లే. నా సర్వీస్ ఈజ్ మై మోటో, నేను ఖచ్చితంగా సర్వీస్ చేస్తా జనాల్లో. బట్ 2004 నుంచి చూసుకుంటే ఈ యొక్క ఈ సంవత్సరం వరకు మీరు ఎమ్మెల్యే కావాలనేది మీ డ్రీమ్, దానికోసం మీరు పార్టీలు మారినారు, కాంగ్రెస్ పార్టీని వచ్చినారు, ఇటు టీడీపీ ప్రయత్నం చేసి రాపొద్దు అండ్ చెప్పుల పార్టీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ పోయినారు, మళ్ళా వైసీపీకి వచ్చినారు, మళ్ళా వైసీపీ నుంచి మళ్ళా టీడీపీకి వచ్చినారు. ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మీ పర్సనల్ మోటో కోసం మీరు పార్టీలు మారినారు, సర్వీస్ కోసం కాదు. ఎవరు చెప్తున్నారు? ప్రజలు చెప్తున్నారు. యా ప్రజలు? జనాలు నవ్వుతున్నారన్న. అరే నేను రామ్ ప్రసాద్ వెనకలు ఉన్నా, రామ్ ప్రసాద్ అని ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ చేయకూడదు, ఆ పార్టీలు ఉంటే ఆ కొడిపోతున్నారు. స్థిరత్వం అనేది ఉండదన్న మీకు?
నేను ఒకటే చెప్తా బ్రదర్, మీకు ఎవరో తప్పు చెప్పినారు, నాకు జై కొట్టో లేకపోతే నాకెవరైనా ఓట్లు వేయించుకున్నానా నేను? ఎప్పుడన్నా నాకు ఓట్లు వేయించుకున్నానా? లేదు. నవ్వుతాను అంటే నవ్వు అనే పదం పక్కన పెట్టండి. నవ్వడం అంటే నా స్వార్థానికో లేకపోతే నేను ఎవరినన్నా ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టో, ప్రజల మనోభావాలను ఎత్తుకొని పోయి ఒక దగ్గర రుద్దితే నేను తప్పు చేసినట్టు. నేను పైన నాయకులను బట్టో లేకపోతే ఆ లోకల్ కండిషన్స్ బట్టో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది, కానీ నేనేదైనా ఒక పార్టీ ద్వారా లబ్ధి పొందో, ఆ పార్టీలో గెలిచో, పక్కలు ఎవడికన్నా అమ్ముడుపోతే నేను తప్పుడు అనియా అన్న? మీ అదృష్టం అనేది ఆవగించుంటే దరిద్రం అన్నది మీ దారి పొడుగు ఉన్నా 100% దీన్ని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మీరు ముందనింది నవ్వుతాను ప్రజలు అనేదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను చూడండి, జనాలు నవ్వే అంత తప్పుడు పని ఏం చేసినా, నేను ఏదైనా ఒక పార్టీలో గెలిచో, ఒక దగ్గర డబ్బులు తీసుకొని ఒక కాంట్రాక్ట్ వర్క్ కోసమో ఇంకో పార్టీకి అమ్ముడుపోతే నేను తప్పుడు అన్నయ్యా. నేను పైన ఉండే నాయకులకు వాళ్ళ మాట కట్టుబడి ఏదో విశ్వాసపాత్రుడిగా ఉండి గెలుపుల్లో కృషి చేసింది నా తప్ప. లేకుండా నేను ఒక కాంట్రాక్టుల కోసమో నా స్వలాభం కోసమో నేను పార్టీ మారింటే నా తలకాయిస్తా. అట్లా మీరు చేస్తే రాయచోట్లో రండి, నడి రోడ్లో రాయచోట్లో నన్ను ఊరేయండి. నేను తప్పు చేశానని మీరు రాయచోటు నియోజకవర్గంలో నా సెల్లో 7000 నెంబర్లు ఉన్నాయి, లేకుంటే టెలిఫోన్ డైరెక్ట్ తీయండి, మీరు ఫోన్ కొట్టండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. రాముడు చెడ్డవాడు తప్పుడోడంటే మెడకాయిస్తా. నాకు పార్టీలు ద్రోహం చేసినాయా, నాకు పార్టీలు మోసం చేసినాయా, పార్టీ నాయకులు పైనుండే వాళ్ళు మోసం చేసినారు అన్న? మీరు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు, వీర విధేయులు అన్న. మీ కుటుంబం మాట్లాడుతున్నారు, పెద్ద ఆయన నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడితే, ఒకప్పుడు కడప జిల్లాలో మీ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, వరదరాజులు గారు మీరైతే, వరదరెడ్డి గారు మీరైతే, మీ నాన్నగారు అయితే ఒక సెట్ ఆఫ్ ఒక కడప అనేసరికి వీరి పేర్లు వింటారు సార్, డిఎల్ మైసూర్ రెడ్డి గారు వీళ్ళు వాళ్ళు ఒక రాజకీయం ఏలి ఆ స్థాయిలో ఉన్నారు. కానీ మీరెందుకన్నా మీ నాన్నగారి పేరుని ప్రజల్లోకి, ఇంకా అంటే ప్రజలు ఇన్ ద సెన్స్ రాయచోటే కాకుండా డిఎల్ రేంజ్లో, మైసూర్ రేంజ్లో ఎందుకు పోవడం లేదు? నేను ఒకటి చెప్తాను చూడండి, మీరు అడిగినారు కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో. డిఎల్ రవీంద్రారెడ్డి గారు అయితే, వరదరాజరెడ్డి గారు అయితే, మైసూరారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళు రాజశేఖర రెడ్డి ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన మోటోలో పనిచేసినారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయినారు. ఆ రోజు వాళ్లకు ఉండే అండర్స్టాండింగ్తో రాజకీయం నెట్టుకొని వచ్చారు, మా నాయన కానీ ఇంకోరైనా. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. వాళ్ళు ముందు పైతరం లీడర్లు, ఆ ముందుండే నాయకుడు ఇచ్చిన భరోసాతో పాటే అందరం పనిచేసినాం. ఇప్పుడుండే రాజకీయాల్లో ఆ వేవ్ లెంత్ మారిపోయింది బ్రదర్. ఇప్పుడు మేము పనిచేసేదానికి మా నాయనగారు పనిచేసేదానికి చాలా తేడా ఉంది. ఆ కాలం వేరే, ఈ కాలం వేరే. ఇంకోటి కూడా, ఇప్పుడు మీరు చెప్పిన 5-6 మంది లీడర్లు ఇప్పుడుండే సమకాలీన రాజకీయాల్లో ఇప్పుడుండే నాయకుని దగ్గర ఎవరు పనిచేస్తారో ఒకరు పేరు దీన్ని చెప్పండి. వాళ్ళ కొడుకులు కానీ, ఇప్పుడు మీరు చెప్పిన లీడర్లు కానీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి దగ్గర, ఇప్పుడుండే ప్రభుత్వంలో వాళ్ళకి ఏడ పెద్ద పీట వేసినారో చెప్పండి మీరు. నేను ఒక్కటే మీకు ఈ కుల్లం కుల్లాలో కరెక్ట్గా ఒకటే చెప్పగలుగుతా, అయ్యా పెద్ద కుటుంబాలు మాకు ఇన్నోట్లు ఉన్నాయి, మాది ఇది అని చెప్పే వాళ్ళకి ఈరోజు లేదయ్యా. అడుగులకు మడుగులు ఒత్తి జీ హుజూర్ అనే వాళ్ళకే ఈరోజు రాజకీయాల్లో అవకాశాలు వస్తున్నాయి. లేకుండా నేను 24 గంటలు జనాల్లో ఉంటాను, సావులకు పోతా, దినాలకు పోతాను, పెళ్ళిళ్ళకు పోతా, పబ్బాలకు పోతాను అనుకొని మనం ఊర్లల్లో ఉండి రాజకీయాలు చేస్తే మనకు పైన ఎంటర్టైన్ చేసే మనిషే కరువు అయిపోయినాడు. ముఖ్యంగా నా విషయానికి చెప్తే వస్తే నేను ఒకటే చెప్తా, మీరు ముందుగా చెప్పినట్టు నేను ఎవరికేం ద్రోహం చేసింది లేదు, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్నా చేస్తానే ఉండా, నాకు వచ్చిన నా శక్తి ఎంత ఉందో అంత ప్రయత్నం చేస్తాను, సేవ చేసేదానికి నేను ఉండా. అండ్ 2009 గురించి మాట్లాడుకుందాం అన్న, మీ ప్రస్తావన నుంచి 2009 మీరు టికెట్ ఆశించినారు, టికెట్ మీదే అని చెప్పేసి బహిరంగ మీరు చేసినారు, ఆ ఆశ కాదు అది కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ 2009 రాజశేఖర రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితులు ఉన్నప్పుడు మిమ్మల్ని కాదని శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వడానికి కారణం అంటే ఏం చెప్తారు? అది $1 మిలియన్ క్వశ్చన్ బా. ఒకటే, 2004 మా నాకు ఏజ్ లేదని మా సిస్టర్ కంటెస్ట్ చేసిందేమా, షీ లాస్ట్ విత్ నేరో మార్జిన్తో ఓడిపోయింది. 2009 నేను ఎక్స్పెక్ట్ చేసిన, నేను ఢిల్లీకి కూడా పోయినాను, ఏఐసిసిలో
లాబింగ్ కూడా చేసినారు. లాబింగ్ నేనేం చేయలేదు కానీ కాంగ్రెస్లో సాంప్రదాయం అనేది ఉండింది, ఎవడు పని చేస్తాడో టికెట్ ఇస్తామని ఒక సిస్టమ్ ఉండింది. ఆ సిస్టంలో వస్తుంది అనుకున్నాం, నాకు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండింది. లాస్ట్ మినిట్లో పేరు మారడం జరిగిపోయింది. ఇంకా మేము ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఉండే రాజకీయాలు బట్టి రాజశేఖర్ రెడ్డి చాలా బలవంతుడు. ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయినాడు, సెకండ్ టర్మ్కు 2009 ఎలక్షన్ వచ్చింది. మనం ఏదన్నా మన నియోజకవర్గంలో కానీ ఇంకో విధంగా అయినా ప్రజలకు ఏమైనా సేవ చేయాలా, రాజకీయాల్లో ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారితో నడవలసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా ఒక కన్విన్సింగ్ పొలిటీషియన్. అంటే ఈరోజు మనం చేయలేదు లేదు, వీనికి టికెట్ ఇవ్వలేదు, వీడు అడిగినాడంటే వదిలేసేవాడు కాదు ఆయన. హీ నో హౌ టు కన్విన్స్. ఇంకో విధంగా కూడా రాజశేఖర రెడ్డి గారి స్వభావం ఏంటంటే, ఆయన ఎవరికన్నా ఆయన వల్ల తప్పు జరిగిందంటే వానికి డబుల్ బోనస్ ఇచ్చే మనస్తత్వం అయింది. ఆ విధంగా మళ్ళా ఎలక్షన్లో మనకు టికెట్ రాకుండా పోవడం వల్ల ఆయన మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, ఆ రోజు కేవలం రాజశేఖర రెడ్డి గారు చెప్పినారని చెప్పి మేము 2009 కాంగ్రెస్ పార్టీ అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ నిలబడిన అభ్యర్థి కోసం కృషి చేసినాము. మీరు లోకల్కి కూడా కనుక్కోవచ్చు, ఆ ఎలక్షన్ ఎవరి వల్ల గెలిచినారో కూడా మీకు చెప్తారు. 2009 మీరు అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్ మిస్ అయింది, రాజశేఖర రెడ్డి గారు మీతో మాట్లాడడం అయింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇది నాకు వచ్చిన డౌట్. ఇలాంటి రాజకీయ అనుభవం లేని ఒక యూత్ కాంగ్రెస్గా చేసిన శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు ఫిట్ అని ఆయనకి ఇచ్చారు? మీకు రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం, ఆల్రెడీ ఒకసారి కంటెస్ట్ చేసినారు, మీ నాన్నగారు 2 times ఎమ్మెల్యే, మీ కజిన్ ఈజ్ అన్ ఎమ్మెల్యే, ఇవన్నీ కాదని ఎందుకు శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వడానికి కారణం ఏంటి? ఒకటే బా, ఇప్పుడు రాజు మెచ్చిందే రంబ, పైన మెచ్చినాడు ఆయన అధినాయకుని కుటుంబంలోనో వాళ్ళ కొడుకు ఎవరో నచ్చినారో ఆయన ఇప్పించుకున్నాడు టికెట్. ఇప్పించుకున్న తర్వాత మేము ఆ పార్టీలో ముందు నుంచి పనిచేస్తా ఉన్నాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు, గెలిపించినాము. నాకు రాకపోయే కారణం నేను చెప్పగలుగుతా, కానీ ఆయనకు వచ్చింది ఆయన అడగల. మీరు కానీ మీరు అనుకున్నారా అన్న ఎందుకు ఏ అర్హత ఉందని శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చారని? బ్రదర్, నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, ఏదో కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఇచ్చినామంటాడు. బట్ నా వ్యక్తిగతంగా ఏంటంటే, అప్పుడు ఏదో మా ఫ్యామిలీలోనే మాకు కుదరదని ఒక ఫీలర్స్ పంపించాడు బయటికి. దాన్ని ఒక దాన్ని అడ్డం పెట్టుకొని మా ఇంట్లో మాకు పడదలే, ఒకరినొకరు ఇస్తే ఓడించుకుంటారని చెప్పి టెక్నికల్గా తెలివిగా మూవ్ చేసినారు కొందరు. ఒక కాన్స్టిట్యున్సీలో కూడా ఒక సమ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సెట్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లాబింగ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి కూడా ఆ రోజు కీలక పాత్ర వహించినాడు ఆయనకు టికెట్ ఇప్పించే విషయంలో. అది రాయచూడ నియోజకవర్గం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోతే ఈ పొద్దు మీరు ఎమ్మెల్యే అయ్యారా? ఒక్కటైతే చెప్పగలను, కానీ రాజశేఖర రెడ్డి గారు బతికుంటే మాత్రము నాకైతే పొలిటికల్గా, మీరు అంటారు చూడు ఈ 20 years ఏం బ్రేక్ రాలేదని వచ్చింటుంది అనుకుంటా. బ్రేక్ ఏదానికి 100% నేను ఇవ్వలేను. కానీ అంటే 2009 ఆయన అంత భరోసా ఇచ్చినాడు ఎలక్షన్, ఆ 2009 అతను గెలిపించుకొని వస్తే నీకు ఫ్యూచర్ ఉంటుందమ్మా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అని చెప్పాడు. ఇన్ని చేసినాడు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు 2009 September 2 చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు మీకు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయనని కాదని, కష్టంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కాదని మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు మద్దతు తెలిపినారు? దీనికి నేను క్లియర్గా ఒకటే చెప్తాను బ్రదర్, 2009 రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా మేము జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి నడిచిన. మీరు కావాలంటే చూడండి, ఆయనకు నా కూతురు పుట్టి మా వైఫ్ డెలివరీ ఉండే, జగన్మోహన్ రెడ్డి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఎక్కడో రాజమండ్రి దగ్గర యాత్ర చేస్తూ ఉండే, ఓదార్పు అట్లాంటి అన్నీ పాల్గొన్నాము. ఆయనకు వెనకమంటే ఇడుపులు పాయకపోయినాం, అన్నీ చేసినాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు ఆ లీడర్ను వదిలిపోయినారో ఈ లీడర్ను వదిలిపోయినారని మీరు అంటారు, అది వదిలిపోయినామంటే లీడర్కు ద్రోహం చేసినారు అంటారు. బట్ మేము ఉండేది లోకల్గా ఉండే జనాలు అనేవాళ్ళు కొందరు ఉంటారు, అంటే కొందరు కాదు ఉండేది వాళ్ళే కదా మెయిన్, వాళ్ళకి సేవ చేయాలా, వాళ్ళతో పాటు ఉండాలా, వాళ్ళకి ఏదన్నా 10 సాయం చేయాలన్నప్పుడు నేను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి అయినాడు, మా పక్కల నియోజకవర్గము మా ఫ్యామిలీకి ముందు నుంచి అటాచ్మెంట్ ఉండింది, ఆయన నన్ను గౌరవంగా పిలిపించుకోవడం జరిగింది. ఎట్లా మీ ఎమ్మెల్యే ఉండే అతను
జగన్మోహన్ రెడ్డితో పాటు పోయి రిజైన్ చేస్తాడు, నువ్వు కాంగ్రెస్కి వచ్చి ఉండవు కాబట్టి నువ్వు కంటిన్యూగా అమ్మ, మన 3.5 ఇయర్స్ ఇంకా గవర్నమెంట్ ఉంది, రేపు 2014లో వచ్చే పరిస్థితి ఆ రోజు పరిస్థితి వదిలేసుకొని ఈ 3.5 ఇయర్స్ ఏదైనా కాన్స్టిట్యున్సీకి కావాలనేటి నువ్వు చేసుకో అని ఆయన భరోసా ఇచ్చినాడు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్లో కంటిన్యూ అయినా నేనేం వైసీపీకి పోలో ఆ రోజు, నేను కాంగ్రెస్లో 2009లో ఈ ఎమ్మెల్యే కోసం పనిచేసిన 14 వరకు కాంగ్రెస్లోనే ఉన్నా. అన్న స్ట్రైట్ క్వశ్చన్, ఇది చాలా డెప్త్గా అడుగుతుంది, అడగండి. మీకు తండ్రి గోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెంటా, మీకు ఎమ్మెల్యే సీట్ ఇంపార్టెంటా? నాకు సీటు క్వశ్చన్ కాదు కదా, భరోసా ఇచ్చారు కాబట్టి. మీరు కిరణ్ కుమార్ రెడ్డి మీరే అన్నారు, ఇప్పుడు బై ద వే మీరే అన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 ఇయర్స్ ఉంది అధికారంలో ఉంది కదా, నీకు మంచి లైఫ్ ఉంది. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇంపార్టెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెంట్ కాదు. నాకు రాయచోటిలో ఉండే వాళ్లకు నాకు ఏదో పార్టీ సపోర్ట్ ఉంటే రోజుకు ఓ 10 మందికి హెల్ప్ చేసేదానికి నాకు ఏదైనా ఒక బ్యాక్ సపోర్ట్ ఉండడం ఒకటి అవసరం కాబట్టి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డితో సెయిల్ అయినా కానీ నా స్వార్థం అంటూ ఏం లేదు. నా కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు నేను ఆ 3.5 సంవత్సరంలో 25 ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి, నాకు ఇలేదే, ఒక 100 కార్పొరేషన్లు వేసింటాడు, నాకు ఇలేదే. నాకు ఇచ్చింది ఎప్పుడు, 2012లో బై ఎలక్షన్లు వచ్చినాయి, పక్కా జగన్మోహన్ రెడ్డి వేవ్ రాష్ట్రం అంతా వీస్తూ ఉంది, 18 మంది 20 మంది రిజైన్ చేస్తే పక్కా ఓడిపోతామనే సీట్లు ఇవన్నీ కడప జిల్లాలో 18 సీట్లు ఎలక్షన్ ఇస్తే పక్కా ఓడిపోతాం. అలాంటి టైంలో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ఈరోజు ఆయన ఉండే ఆయన పిసిసి ప్రెసిడెంట్, పిలిచి పక్కా ఓడిపోతావురా నాయన, నిలబడతావు అంటే కూడా అయ్యా మా కుటుంబంలో నుంచి సీటు పోయింది, నాకు కాంట్రాక్ట్లు వద్దు, నామినేటెడ్ పదవులు దేదొద్దు, ఇది మా కుటుంబం సీటు, మళ్ళీ మాకు వస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తానని ధైర్యం చేసి 2009లో కంటెస్ట్ చేసిన. నాకు ఆ రోజు పార్టీ ఫండ్ 5 కోట్ల రూపాయలు డబ్బిస్తే 4.5 కోట్లు నా సొంత డబ్బు పెట్టి కంటెస్ట్ చేసిన. ఆ రోజు నాకు 3వ ప్లేస్ వచ్చింది, నేను బాధపడలేదు. అదే చెప్పబోతుంది, 3వ ప్లేస్ వచ్చింది. ఒక్కసారి రాజకీయం తిరిగి చూస్తే ఆ రోజు కాంగ్రెస్ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి పట్టుకొని పోతే తెలుగుదేశానికి 70,000 ఓట్లు ఉంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఓట్లలో అర్థం తగ్గిపోయినాయి. నాకు 26,000 ఓట్లు వచ్చినాయి, సొంత ఓట్లు వచ్చినాయి. స్టార్ట్ అయిందని అనుకోవచ్చు, అది పతనం. రాజకీయంలో పతనాలు గెలుపులు ఏముండవు బ్రదర్, రాజకీయంలో ఒకటే జరుగుతుంది. మీ ఇమేజ్ డౌన్ ఫాల్. నా ఇమేజ్ ఎక్కడికి పోలేదు, ఇమేజ్ పెరుగు అంటే పదవి రానోడు పతనాలు ఇతనాలు ఉండవు, కానీ పదవి రాకంటేనే ఇమేజ్ ఏం తగ్గదే. నేను ఒకటే చెప్పాను, ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి రాజకీయాల్లో. ఒక రాజకీయంలో ఓడినా గెలిచినా కంటెస్ట్ చేయడం అనేది ఒక రాజకీయ, మనం ఏంది దానికి ఒక ఒక కులబద్ధ అనేది ఏంది. నేను సర్వ్ చేస్తూనే ఉంటా, 5 ఏళ్ళు చేస్తా, 10 ఏళ్ళు చేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటా, అన్నీ చేస్తూ ఉంటా. బట్ ఎన్ని చేసినా మనకంటూ ఒక మ్యాండేట్ ఇచ్చేది ఎవరు? ప్రజలు. అది ఇచ్చే టైం ఏంది, వైదర్ నామినేటెడ్ పోస్ట్లా లేకంటే డైరెక్ట్ పాలిటిక్స్లో కంటెస్ట్ చేయడమా? అది తల్లో పెట్టుకొని నేను 2012లో కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి నేను ఆ రోజు కాంగ్రెస్ తరఫున నిలబడడం జరిగింది. అన్న ఇంకొకటి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మీకు పిచ్చి? అవును, పిచ్చి ఉండేది. రాజశేఖర రెడ్డి ఉండేది 2009 మాట కాబట్టి పిచ్చి. ఆ టైంలో పాల్గొండ నాయుడు గారు సభలో ఏదో రాజశేఖర రెడ్డి గారిని ఏదో ఒక మాట అంటే పోయి తల వలగొట్టేశారు. మీరు కూడా ఇక్కడ దెబ్బ తగిలించుకున్నారు. ఇప్పటికీ కంక్లూజన్ చెప్తాను, అలాంటికి అంత పిచ్చి రాజశేఖర రెడ్డి అని ఒక మాట అంటేనే మీరు రియాక్ట్ అయ్యి ఆయన నెత్తి వల కొట్టేసిరు, మీరు ఇక్కడ దెబ్బ తగిలించుకున్నారు. అట్లాంటిది సడన్ గా ఈ 2 ఇయర్స్లో ఎందుకు అంత ప్రేమ తగ్గిపోవడం అంటే? బ్రదర్ నేను ఒకటే చెప్తా చూడండి, రాజశేఖర రెడ్డి గారు అంటే పిచ్చి అనే దానికంటే ఎవరైనా ఒక ఒక కుటుంబాన్ని ఒక పైకి తెచ్చే దాంట్లో వాళ్ళ పాత్ర ఎంత ఉందో మా పాత్ర అంతే ఉంటుంది. మేము మా ఎదుగుదలు దాన్ని గుర్తుగా పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడైనా కామెంట్ చేసే దాంట్లో మాకు ఇన్వాల్వ్ అయిపోయి మేము ప్రొటెస్ట్ వాళ్ళం, ప్రొటెస్ట్ మాకు అలవాటుగా వచ్చింది, మా బ్లడ్లోనే ఉండే అట్లా చేస్తా ఉన్నాం. నేను కరెక్ట్ 6 మంత్స్ 2009 ఎలక్షన్స్ ముందు ఒక భారీ బహిరంగ సభలో ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, నేను అన్అఫిషియల్గా నేను లేను ఆ ప్రోగ్రాంలో. నాకు ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇట్లా జరుగుతుంది రాజశేఖర రెడ్డిని కామెంట్ చేస్తానంటే నేను పోయి ఆడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద దాడి చేయడం జరిగింది, వాటర్ బాటిల్ తీసుకొని మీద వేయడం జరిగింది. నా గన్మెన్లు ఫైర్ చేసినారు, ఆయన గన్మెన్లు ఫైర్ చేసినారు మార్కెట్ యార్డ్లో. అప్పుడు నాకు వేరే వాళ్ళు బయట నుంచి రా వేయడం వల్ల ఇక్కడ దెబ్బ తగిలింది. ఆ నెక్స్ట్ 2 డేస్కే నన్ను చూడను జగన్మోహన్ రెడ్డి
మా విలేజ్కి రావడం జరిగింది, పరామర్శించినాడు, అన్నీ జరిగింది. వితిన్ 6 మంత్స్ మేము చేసిందంతా ఆయన గుర్తుందో లేదో కానీ 6 నెలల తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, టికెట్ ఎగిరిపోయి. అన్న అప్పట్లో మీరు ఇది మనసులో అనుకోవచ్చు, అప్పుడు మీకు విలన్ గా అనిపించింది రాజశేఖర్ రెడ్డి గారా, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారా? ఎప్పుడు అప్పుడు మీకు టికెట్ మిస్ అయిన తర్వాత నేను అంటే ఒకటి చెప్తాను చూడండి, ఎవరు డైరెక్ట్ చెప్పేసాను, మీకు విలన్ గా అనిపించింది రాజశేఖర్ రెడ్డి గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? అంటే జగన్ గారి ప్రోద్బలంతో రాజశేఖర్ రెడ్డి గారు బెండ్ అయినారు. నాకు టికెట్ రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా నేను ఆయన అడిగాను, ఆయనే కారణం. 2014 కంప్లీట్ మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది, అది వాస్తవం. ఎందుకైంది? మీరు సెలక్షన్ ఆఫ్ పార్టీస్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఇండిపెండెంట్గా గెలిచినా కూడా నీకు మంచి ఓటు వచ్చేది, కానీ మీరు చెప్పుల పార్టీకి వెళ్ళేసి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి రోడిపోతారని తెలిసి కూడా వెళ్ళినారు. బట్ మరి ఇంత డ్యామేజ్ అంటే ఇండిపెండెంట్ నిలబడ్డా కూడా మీకు మంచి ఓట్లు వస్తాయన్న, ఎందుకు మీరు చెప్పుల పార్టీ? నేను ఒకటి చెప్తా చూడండి, ఎంతసేపు మీరు డ్యామేజ్ అంటారు. డ్యామేజ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్. టీవీ కాదు, ఫ్రిడ్జ్ కాదు, కార్ కాదు డ్యామేజ్ కావడానికి. నేను 3.5 ఇయర్స్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసిన, నాకు లోకల్గా మాది ఒక డ్రాట్ కాన్స్టిట్యున్సీ, ఎట్లుంటుందంటే మా 1 out of 175 కాన్స్టిట్యున్సీస్లో మన రాయలసీమ ఏరియా కానీ తెలంగాణ ఈ కోస్తా ఏరియాలో మనం అంతా లెక్క వేసుకుంటే మా రాయచూటి అనేది కొంచెం పూర్ కాన్స్టిట్యున్సీ, హ్యాబిటేషన్స్ ఎక్కువ. ఎప్పుడు పొద్దున్నే లేచినప్పుడు వాళ్ళ నుంచి ల్యాండ్ డిస్ప్యూట్లు, ఈ భార్యాభర్తల పంచాయతీ ఇట్లు వస్తాయి మాకు. పొలిటికల్ తోపు కదా పంచాయతీలు, ఏం పంచాయతీలు చేసి ఏం సంపాదించే పంచాయతీలు కాదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఎంతసేపు రోడ్లు వేయడము, పైప్ లైన్లు వేయడము, ఫ్లైఓవర్లను కట్టించడం కాదు బా. రాజకీయ నాయకుడు అంటే ఒక లీడర్, రాజకీయ నాయకుడు లీడర్ అనేవాడు ఎట్లా ఉండాలంటే అవైలబిలిటీలో ఉండాలా, ఫోన్లోనో లేకపోతే ఫిజికల్గా ఉండాలా. ఒక భార్యాభర్త కొట్టుకొని వస్తారు, వాళ్ళను ఒక సమన్వయం చేయాల, లేకపోతే రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఒక ఫోన్ వస్తుంది ఉద్యోగస్తుని కాదు సెల్లా పనుకోను. ఆ 11 గంటలకు రాయచోటి నియోజకవర్గం అంతా అంతమంది లీడర్లు ఉంటే వాడు మనకెందుకు ఫోన్ చేస్తాడయ్యా? అన్న తప్పు మాట్లాడుతారు అన్న. బై ది వే, లీడర్ అనేవాడు కాన్సెన్స్ డెవలప్మెంట్ మీద కష్టపడాలి తప్ప ఈ భార్యాభర్తల పంచాయతీలు ఇంకేమైనా ల్యాండ్ పంచాయతీలు చేస్తారని అది మీ దృష్టిలో రైట్? బ్రదర్ నేను మీరు తప్పిన్నారు. నేను చెప్పడము డెవలప్మెంట్ ఒకటే చేయడం కాదయ్యా, ఇవి కూడా కలిపి చేస్తేనే అదే లీడర్షిప్ అన్నా స్వామి. అవి పక్కన పెట్టామని అనలా. అట్లా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇస్తాడు, డెవలప్మెంట్ పక్కన వేసినాడు, ఆయన లీడర్ కాకుండా పోయి ఇంకేం సినిమా యాక్టరా? చెప్పండి. నేను అనేది జోడెద్దులు బాబు, రెండు ఒకే లైన్లో పోవాల్సిందే. అభివృద్ధి ఒక పక్కలు ఉండాలా, సంక్షేమం ఒక పక్కలు ఉండాలా రాష్ట్రంలో. 2014 ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు జగన్ గుట్టుకి వెళ్ళినారు? నేనేం పోలేదు. 2014 ఓడిపోయిన తర్వాత ఒకటి రెండు సార్లు నేను జగన్ గారిని యాక్సిడెంట్లా కలవడం జరిగింది. ఫ్రాంక్గా చెప్తా, మీరు ఎవరినన్నా అడగండి. అప్పుడు ఆయన కూడా ఏంటంటే అప్పుడు 2014 గవర్నమెంట్ వచ్చేస్తుంది ముఖ్యమంత్రి అయిపోతానని ఆయన ఉన్నాడు. అప్పుడు మీకు రాష్ట్రం అంతా డిఫరెంట్ జరిగింది కాబట్టి ఆయన ఓడిపోయినాడు. ఆ 4-5 ఇయర్స్ ఆయన ఖాళీగా ఉన్నాడు ఆ టర్మ్ అంతా. అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఆఫ్ రికార్డ్ అనుకోండి, ఆన్ రికార్డ్ అనుకోండి, చెప్పినోడు ఆయన, ఇన్నో నేను కాబట్టి నా చెవుల్లో తిరుగుతూ ఉంటుంది. ముందు జరిగినోడు ఏదో జరిగిపోయినాయి ప్రసాద్, కలిసి పనిచేద్దాం రేపు 19కు రా, వర్కౌట్ చేసుకుందాం అన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోయినా. ఎట్లా మీరు అన్న, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎందుకు నమ్మకూడదు? 2009 నా వీక్నెస్ అనుకో, అందరినీ నమ్మడం నా వీక్నెస్. యా కిరణ్ కుమార్ని నమ్మినా, చంద్రబాబు నమ్ముతా, జగన్ను ముందు నమ్మినా, రాజశేఖర్ రెడ్డి నమ్మినా, లోకల్ ప్రజలను నమ్మినా, ఎవరు ముంచినా మునిగిపోయినా, తేలితే దేవుడు ఇచ్చినాడు అనుకుంటా, మునిగిపోతే ఇంతే కథం. ఓకే, 2009 మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు ఆయనతోనే ఉన్నాయా? ఉన్నాను. 2019 ఆయన మీరు వచ్చారు, హామీ మీద మీరు మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీలోకి రావడం అనేది ఒట్టి మాట కానీ నేను జగన్తో టచ్లో ఉన్నాను బాగా, ఇక్కడ హైదరాబాద్లో కలిసేవాడిని రెగ్యులర్గా. 2019 శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు, నన్ను ప్రశాంత్ కిషోర్ పిలిపించినాడు. సర్వేల్లో గిరివేల్లో కూడా నీకు బాగా వచ్చింది బాబు అంతా అన్నాడు, బట్ నీకైతే ఇవ్వలేము,
ఎందుకు ఇవ్వలేరంటే ఆ ఊ పట్టుంది వాళ్ళది, ఎవరిని పెట్టినా కుక్కను పెట్టినా గెలిచే పరిస్థితి ఉండింది ఆయనకి. ఆ రోజు టఫ్ అయింటే ఏమైనా వచ్చిందేమో, ఆ రోజు ఎవడైనా గెలుస్తాడు కాబట్టి ఆయన కుక్కను పెట్టిన గెలిచినా గెలుస్తున్నాడు కాబట్టి. ఏదో మీకు మీకున్న సన్నిహితం తోటి మీకు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు అన్న. బాబు నీ లాబింగ్ చేసుకోవడంలో వీక్ అయ్యా, నా వీక్నెస్ అరుగు మా ఊర్లో ఎవడని చెప్తాడు. నేను ఎట్లా అన్నంటే ఓ పెద్ద దగ్గరికి పోయి, ఓ పెద్ద లీడర్ దగ్గరికి పోయి కాళ్ళు చేతులు పట్టుకొని రాజకీయాలు నడుపుతాను రా. ఎంత నేను ఎట్లా వాణ్ణి కాదు, నేను కావాలంటే పేదవాళ్ళకి కావాలంటే 10 మంది చేతులు కాళ్ళు పట్టుకుంటా, కానీ ఓ పెద్ద అహంభావి దగ్గరికో లేకపోతే ఒక ఏదైనా పదవులు ఇచ్చేవాని దగ్గరికి పోయి వాని దగ్గర తల ఉంచలేనియా. నా మెంటాలిటీ పుట్టుకతో వచ్చిన బుద్ధులు కొన్ని ఉన్నాయి స్వామి, అవి పోగొట్టుకోలేక ఈరోజు ఈ మంచి చెడ్డ ఈ కష్టాలన్నీ అనుభవిస్తానే. దాంతో వచ్చినాయి సత్యదాకా పోవంటారు. పోవు, నాకుంది అది, నాకు అలవాటు ఉంది. నాకు అలవాటు ఫిట్ కాదు అయితే రాజు, ఫిట్ కాకపోతే పోనీ. నేను చెప్తాను కదా సర్వీస్ ఈజ్ మై మోటో. నాకు పదవులు వచ్చినా రాయచోట్లో నేను నిలబడినా నిలబడకపోయినా నేను రాయచోట్లోనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. నాకు నా రాయచోటి ప్రజలన్నా రాయచోటి ప్రాంతం అన్నా నాకు ఎనలేని అభిమానం. మా తండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగానే చనిపోయినారు, మళ్ళీ నాకంటూ ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా రాయచోటి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటా. లేకున్నా కానీ రాయచోట్లో ఇప్పటికీ చెప్తున్నా ధైర్యంగా నెలకు 20 నుంచి 25 రోజులు రాయచోట్ల అందుబాటులో ఉంటా. ఎందుకన్నా మీకు శ్రీకాంత్ రెడ్డి మధ్య ఇట్లాంటి విభేదాలు? నాకు ఆయన పైసలు తిన్నారా మీరు? ఆయనతో నాకు ఏం విభేదాలు లేవు స్వామి. నేను ఎప్పుడు మరి మీకు మీద అంటే నువ్వు బలి చెప్తావు విభేదాలు ఉన్నాయంటే ఏం, నేను ఆయనతో ఏమైనా ఫ్రాక్షన్ చేస్తాను నా చెప్పు. ఆయన పని ఆయన చేసుకొని పోతా ఉండు. నేను ఆ రోజు కూడా శ్రీకాంత్ రెడ్డి ముఖం చూసి ఎలక్షన్ చేయలేదు స్వామి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రం అంతా ఒక వేవ్ వచ్చింది, అందరూ జగన్ 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 అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. సరే ఇప్పుడన్నా రాజశేఖర రెడ్డి కొడుకును ఒకసారి గెలిపించుకుందాంలే అని చెప్పి 2019లో 30 రోజులు మంచి ఎండకు తిరిగి తిరిగి సచ్చి ఆయన్ను గెలిపించాం స్వామి. కౌంటింగ్కి ముందే పోయి వీడు చేయలేదని చెప్పి పారేసినాడు చెప్పాడు. 2016 ఇండైరెక్ట్గా మద్దతు తెలిపినారు. కానీ మీరు ప్రజెంట్ ఎమ్మెల్యే అయిన గంగుల నాని గారు కానీ మీకు వరుసగా మీకు బామర్దిలేండి మా వైఫ్ వాళ్ళ కజిన్ అవును చెప్పు వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రభాకర్ గాని బ్రదర్ అన్నీ వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు స్వామి? వాళ్ళు చెప్పు వాళ్ళతో ఎందుకు ఇప్పుడు మళ్ళా అది ఒక కంట్రవర్సీ చేయొచ్చు. వాళ్ళని మీరు పార్టీలోకి తీసుకొచ్చినారు మీ హామీ. నేను పార్టీలోకి ఏం తీసుకొని రాలా, జగన్మోహన్ రెడ్డికి తెలుసు నేను ఆడపిల్లి చేసుకున్నాను, నన్ను ఆయన రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. ఆ రోజు గంగులోళ్ళు భూమా వాళ్ళు ఒకే ఫ్యామిలీ ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి నన్ను అడుగుతా రిపీటెడ్గా. నాకు ఒక విధమైన టార్చర్ మొదలైంది. పార్టీలో తీసుకొచ్చడానికి కీలక పాత్ర 100% మీరు తీసుకొచ్చినారు. నాని అన్న ఎమ్మెల్యే చేసినారు, నేను ఎమ్మెల్యే చేయాలి ఆలగడ్డ ప్రజలు చేసినారు, జగన్మోహన్ రెడ్డి సహకారం రిఫార్మ్ ఇచ్చినారు కదా. అవకాశం నేను ఇచ్చేది కాదు, నేను ఒక క్యాటలిస్ట్. నాకు నాకు మధ్య ఒక క్యాటలిస్ట్ కూడా, ఒక వారధి, నేను ఒక బ్యారియర్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను ఉంటానయ్యా, నాకు రోహిత్ రోహిత్తో ఇంటర్వ్యూ కావాలనుకో, నువ్వు నాకు పరిచయం ఉండవు, నీకు ఎవరైనా కామన్ ఫ్రెండ్ ఉంటారు వాళ్ళ ద్వారా నిన్ను నేను అప్రోచ్ అవుతా. అట్లా జగన్మోహన్ రెడ్డి నా ద్వారా అప్రోచ్ అయినాడు, పార్టీలోకి గుంతుకొచ్చారు, తీసుకొచ్చారు. తీసుకొచ్చినానంటే ఆ పార్టీలోకి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆఫర్ ఇచ్చినాడు, ఈ అబ్బాయి యంగ్స్టర్ కావాలన్నాడు. ఆయన పోయి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకు లోకల్గా ఈక్వేషన్స్ వర్కౌట్ అయినాయి. అదృష్టం అబ్బాయి యంగ్స్టర్ కాబట్టి నిలబడినాడు, గెలిచినాడు, హ్యాపీగా ఉన్నాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నా పార్టీలకు తీసుకొచ్చిన వాళ్ళేమో ఎమ్మెల్యేలు అయినారు ఎమ్మెల్సీలు అయినారు, మీరు మాత్రం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు మస్తు. ఇట్లా వాళ్ళు భారతదేశ చరిత్రలో 100 మంది ఉన్నారు, కింగ్ మేకర్లుగా ఉన్నారు కానీ కింగులు కాలేకపోతారు. వాళ్ళ గురించి ఎందుకన్నా మీ ఇంకోటి నాకు కొంచెం లక్ తక్కువయ్యా బాబు. నా మెంటాలిటీ నా నా స్వభావానికి కొంచెం లక్ తక్కువ. పార్టీలో తీసుకొచ్చిన వాళ్ళంతా ఒక మంచి పోషన్ ఉన్నారు, కానీ మీరు మాత్రం ఆ మూలకు నిలబడి. నేను ఎందుకు మూల నిలబడినా? నువ్వు ఎంతసేపు నన్ను డిసప్పాయింట్ చేస్తాను? ఒకటి చెప్తా బాబు, ఒకటి చెప్తా చూడు. పదవి వచ్చినోడు మొగోడు కాదు, 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు మొగోళ్ళు కాదయ్యా. మొగోళ్ళు అంటే నువ్వు రిపీ ఎనికి పోదు ఇంకో విధంగా ఆలోచించ అట్లాంటిది కాదు. మనం మన సర్వీస్ చేసే దాంట్లో ముందంజలో ఉండేవాళ్ళే నిజమైన ప్రజాసేవకులు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అసలు చెప్పాలి? నేనేం లేదయ్యా, జగన్మోహన్ రెడ్డిని విమర్శించి చూశారు కాబట్టి, దగ్గర నుంచి చూసినా ఆయన విమర్శించే శక్తి నాకు లేదు. భయపడుతున్నారు ఎవరు? నేనా? ఎవరు నీ భయపడేటి కంటే 3 ముందు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎందుకు వస్తాయా బయటికి? నేను నా ఒంట్లో భయం ఉంటే నువ్వు అడుగు రాయచోట్లు అడుగు ఎవడన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని కొత్త వ్యక్తులు ముక్కు మౌంది లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు, ఎలాంటి రాజకీయ అనుభవం లేని వాళ్ళు కూడా. అండ్ మీ ముందు ఉన్న వాళ్ళు కూడా
కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, మీ కడప చాలా మంది అయినారు, అందరూ చాలా, వాళ్ళ నీ స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఎందుకు, నీ వయసులో చిన్నోళ్ళు ఉన్నారు, ఇంత మంది అయినారు కదా, మరి మీరెందుకు కాలేదంటే మీలో క్రెడిబిలిటీ లేదా, మీలో స్ట్రెంత్ లేదా, మీలో పవర్ లేదా. నేననే స్వామి, నేననేది అదే లక్ అంటారు, అదంటారు, ఇంత మంది అయినప్పుడు అంటే అదేదో లోపం ఏదో నువ్వు వెతికింటే చెప్పుయా నాకు, ఆ లోపమే సరిదిద్దుకుంటా నువ్వు చెప్పు, నేను ఏది చెప్పినా కూడా అది కాదంటాను, నాలో ఏ లోపం ఉందో చెప్పు. ఇంకా లోపం అంటే నువ్వే చెప్తాను, ఆ పార్టీలు మారినావు, ఈ పార్టీలు మారినావు, దానికి నేను కౌంటర్ చెప్తాను, నేను పార్టీలు మారలేదయ్యా, పార్టీలలో నాకు నేను పనిచేసే తీరో, లేకపోతే పార్టీలో లాబింగ్ చేసుకోవడమో, లేకపోతే పార్టీలలో లీడర్లకో పాడు కాళ్ళు ఒత్తడమో నాకు తెలియక, వాళ్ళ దగ్గర నేను ఇమ్మడలేక, వాళ్ళు దొబ్బేయక, నేను బయటికి పోక ఈ 20 సంవత్సరాలు గడిపినా తండ్రి. ఇంకంతకంటే నన్ను నేనేం అంత పెద్ద ద్రోహాలు చేసింది, ఏ పార్టీలో ఏ లీడర్కి చేసినా చూపి అన్నా. ఇప్పుడు అసలైన మజా వస్తుంది, చెప్పునా రోహిత్ అన్న, మాకు కూడా మజా తెప్పిస్తాను, మేము కూడా చెప్తాం. ఇప్పుడు మేమంత స్పాంటేనియస్గా నీ అంత మాట్లాడలేకపోయినా, నేను చెప్పా కదా నాకు అంత ఫేస్ చేయలేక ఏమరా, నేను అంత పెద్ద లీడర్ని కాదు కదా. మనిషి మారడం అంటే మిమ్మల్నే చూస్తున్నా. ఒకప్పుడు సోషల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి దూరంగా ఉంటారు, ఇవన్నీ ఎందుకు నేను చేసే సాయం. ఈ మధ్య ఎప్పుడైతే మీరు టీడీపీ కండువా కప్పుకున్నారో, అప్పటి నుంచి సోషల్ మీడియా బ్రదర్, టీడీపీ ప్రమోషన్ వీడియో బ్రదర్ ఒకటి చెప్తాను, అడిక్షన్ కాదు ఏం కాదు, కానీ నేను పార్టీలో చేరి స్వామి 40 రోజులు అయింది, కానీ నాకు సోషల్ మీడియా అకౌంట్ ఉండి 12 సంవత్సరాలు అయింది. నేను ప్రింట్ మీడియాకు ఇట్లా వాళ్ళందరికీ 2004 నుంచి ఈ రోజు వరకు తీసి నేను ఇచ్చిన యాడ్లు ఎవడు ఇచ్చిండడు మా కడప జిల్లాలో, మీరు అడిగితే తెలుస్తుంది. నేను పెట్టడం అంటే బ్రదర్, నేను నా సిస్టమ్ ఏంటంటే అన్నా, సిస్టమ్ అవసరం లేని చోట 1 రూపాయి కూడా పెట్టండి అన్న. ఒక్కటే అవసరం అంటే ప్రజలకు ఏదైనా అవసరం ఉందే పెడతా. జగన్ చంద్రబాబు నాయుడు గారిని అఫీషియల్ గా మీరు లాస్ట్ ఇయర్ కలడం జరిగింది, అప్పుడు కలిస్తే ఇప్పుడు మొన్న పార్టీ కండువ కప్పడానికి ఏంటన్నా రీజన్? దాదాపు 1 సంవత్సరం తర్వాత కండువ కప్పడానికి ఏంటి రీజన్? రీజన్ ఒకటే చెప్తా చూడండి, నేను లాస్ట్ పాండమిక్ ఉండే, బాగా కరోనా అది ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఒకసారి కాల్ వచ్చింది టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి. వస్తే నేను ఆల్మోస్ట్ జగన్తో డిఫర్ అయ్యి రాయచోట్లోనే అయితే నా రాజకీయం నేను ఇండివిజువల్గా చేసుకుంటా ఉంటాను. పిలిచినప్పుడు నన్ను పిలిచి చంద్రబాబు నాయుడు గారు కలవమని అంటే నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడిగాను, సార్ ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళని కాదని నన్ను ఎందుకు పిలుస్తాను సార్, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే వస్తాను సార్ చెప్పినా. చెప్తాను అది కూడా, నువ్వు మళ్ళీ దాన్ని వేరే నెగిటివ్గా ఆలోచించారు స్వామి, ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే వస్తాను సార్, లేనప్పుడు మళ్ళా పిలిచి ఇంకో నీకు చేయమంటారు, నేను జీవితాంతం ఒకరికి చేయడమే తప్పక చేయించుకోవడం లేదా అని అడిగా. లేదు మీరు కలవండి సార్ అని చెప్పి గట్టిగా చెప్తే విత్ ఇన్ 2 డేస్ పిలిచారు నన్ను. పిలిచి ఫస్ట్ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అపాయింట్మెంట్, సార్తో 1 అవర్ మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారితో. ఆయన తేల్చి చెప్పినారు నువ్వే క్యాండిడేట్ అని. అప్పుడు నేను ధైర్యంగా నన్ను నేనే టెస్ట్ చేసుకున్నా, ఏంది బా మనకి ఇంత అదృష్టం వచ్చిందా మళ్ళా. ఆ రోజు అంతా తెలుగుదేశానికి ఎదురుగాలి, 2 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ రోజు నేను కలిసి వచ్చినా అంటే కూడా నా మీద ఆయన సెటైర్ లేచినారు, ఈడేందిరా కడప జిల్లాలో పుట్టి జగన్కి వ్యతిరేకంగా మునిగిపోయా నావ టీడీపీలోకి, ఈడెందుకు పోతాడు అన్నారు. సరే అంత పెద్ద ఆయన నాకు చెప్పినాడు కదా, నేను ఆ రోజు పోయినాను, కమిట్ అయినాను. ఇంకా జాయినింగ్ అంటావా, నాకు ఎంతసేపు ఎట్లుండిందంటే చంద్రబాబు ఏడానా జాయినింగ్, మనకి ఎక్కడ అవమానం జరిగింది రాయచోట్లో కదా, ఆడే మనం మనం మన పవర్ చూపేవాళ్ళు అని చెప్పి ఒక 200 ఏటలు కోసి ఒక భారీగా చంద్రబాబు నాయుడికి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలా అని ప్లాన్ చేసుకోండి. ఈ కరోనాతో ఈ ఇవన్నీ సెక్షన్స్ అది గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అంతా ఉంటే పోస్ట్ పోన్మెంట్ అయితే వచ్చింది. ఇంకేదో మొన్న మా జిల్లా కొత్త జిల్లా ఏర్పాటైంది, అన్నమయ్య జిల్లాలో మహానాడు, మినీ మహానాడు పెట్టినారు, బాగా భారీగా దొల్లినామే, 800 వెహికల్ పెట్టా, 8 లక్షలు ఖర్చు పెట్టినారు, 8 లక్షలు కాదు 80 లక్షలు ఖర్చు, 80 లక్షలు ఖర్చు పెట్టినా, 20,000 మందికి భోజనాలు పెట్టినా, నేను చేసినన్ని సోషల్ యాక్టివిటీస్ అంటారు, అన్నదానాలు ఎవరన్నా చేసినారా? నేను ఈ విషయం నేను నా దగ్గర ఏ ఒకటే, వీని దగ్గర 1000 కోట్లు ఉంది, ఈయన దగ్గర 500 కోట్లు ఉంది, ఈయనకి బెంజ్ ఉంది, ఈయనకి BMW అంటారు, నేను అవన్నీ ఉన్నవాడు సౌకర్యం కాదయ్యా. మన దగ్గర ఏముందో మనం 10 మందికి దాన్ని చూపివ్వాలంటే అది ఇన్ ద సెన్స్ ఆఫ్ చారిటీ, 10 మందికి సేవ చేయాలా, లేకపోతే 10 మందికి కడుపు నుండి అన్నం పెట్టాలా. నా సిస్టమ్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అన్నా జరుగు అన్నం పెడతా. మొన్న కూడా లాస్ట్ 2 వీక్స్ లాస్ట్ సండేస్ మా ఊరు 20,000 అమ్మవారికి పెట్టి 10,000 మందికి భోజనాలు పెట్టా, దానికి వారం ముందే మహానాడుకు చేసిన. ఇంకా ఇట్లా 100 ప్రోగ్రాములు రానిలే,
మన దగ్గర ఏం కరిగిపోదు. ఉన్ని దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ అమౌంట్ అనేది ఉంటుంది, దానికి పనిచేస్తా. ఇంకోటి కూడా 1,000 కోట్లు నేనా? మా రాయచూటి అంతా అమ్ముకున్న 1,000 కోట్లు రాదు కదా. నేను అంత 1,000 కోట్లు 1,000 కోట్లు బాబు చెప్తారా? అవన్నీ మీరు పిల్లోళ్ళు 1,000 కోట్లు అనేది అదంతా వేస్ట్ మాట. కానీ ఎవరి దగ్గర 1,000 కోట్లు ఉండవు. వ్యక్తిగతంగా నా సిస్టమ్ ఏంటంటే, తెలంగాణ ఎమ్మెల్యే దగ్గర ఉంటుంది, మీ తెలంగాణ వాళ్ళు పెద్ద కోటీశ్వర్లు, వాళ్ళు అట్లీస్ట్ ఎప్పుడైనా పదవులు ఉంటాయి కాబట్టి ఉంటారు. నేను 20 ఏళ్ళు స్ట్రగుల్ చేసాం, మన దగ్గర 1,000 కోట్లు ఎట్టుంటుంది? అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఎప్పుడో క్రీస్తు కాలంలో మన ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. నాకు 11 ఏళ్ళకే మా ఫాదర్ చనిపోయినాడు. ఫాదర్ చనిపోయి లాస్ట్ మేకి 30 సంవత్సరాలు అయింది. ఈ రోజు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ కొడుకుల పేర్లే మర్చిపోయినా. రామ్ ప్రసాద్ అన్న బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసి భూమిల మీద వచ్చాడు, పైసలు సంపాదించాడు. వచ్చాడా? నువ్వు అదేదో ఆ రియల్ ఎస్టేట్ నా ఆధార్ కార్డు పెట్టి కొట్టు, లేకపోతే తెలుస్తుంది నీకు ఏడ భూములు. అవన్నీ బ్రదర్, అవన్నీ కాంట్రవర్సీ మాటలు. ఎవరి దగ్గర లేదు, నాది ఒకటే బాబు. ఉన్ని దాంట్లో హ్యాపీగా ఓ 10 మందికి సమాజానికి చేయాలా, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలా. ఆ సిస్టాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తాను, కంటిన్యూ చేస్తా ఉంటా, అంతే. ఇప్పుడు మళ్ళా కొత్త తలకాయ నొప్పి వచ్చిందా మీకు ఈ మధ్య? మీ సన్నిహితులతో, మీ సన్నిహితులతోటి మళ్ళా నెత్తి బట్టి కొట్టుకుంటారు రామ్ ప్రసాద్ అన్న, అంటే మీరే. ఏంది మీరు రావడంతో ఎవరు మీద అయితే మీరు ఫైట్ చేసిర్రు? రమేష్ రెడ్డి కానీ పాల్నాయుడు. నేనేం ఫైట్ చేసినా వాళ్ళతో? పార్టీ పరంగా నేనేం ఫైట్ చేయలా. నేను వాళ్ళందరూ యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ పార్టీలో ఉన్నారు. నన్ను చంద్రబాబు నాయుడు పిలిపించినాడు. ఆయనకి ఏం నచ్చిందో నాకు తెలియదు, పిలిపించాడు, ఆఫర్ ఇచ్చినాడు సార్, నేను ఉండా పార్టీలో ఉంటా. వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు ఇప్పుడు? వాళ్ళు యాక్టివ్ అయినా నేను ఇన్యాక్టివ్ అయినానా? లేదు, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నా పని నేను చేస్తానా? ఒకటే చెప్తాను, మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఇంకా ఆయన నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అడగల బాబు, నన్ను అడిగితే ఎట్లా స్వామి? టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే కొత్త టెస్ట్? ఏడ టికెట్ కన్ఫర్మ్ అయిందంటే ఆయన చెప్పినాడు కాబట్టి నమ్మినాడు అన్న. అదే ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నారు కాబట్టి బాబు గారిని వ్యతిరేకించడం అని కాదు, వాస్తవం మాట్లాడండి అన్న, వాస్తవం మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడేది, మీకు 2000 లాస్ట్ ఇయర్ మీకు టికెట్ హామీ ఇస్తే మీరు జాయిన్ అయినారు. జాయిన్ కావాలి, మొన్న జాయిన్ అయినా, ఆ రోజు ఇచ్చినారు సరే హామీతోటి మీరు జాయిన్ అయినారన్న, మొన్న జాయిన్ అయినారు. ఇప్పుడు చూసుకుంటే రామ్ ప్రసాద్ రెడ్డికి అసహనం లోన్ అవుతున్నాడు, టికెట్ మళ్ళీ కన్ఫర్మ్ అయ్యేటట్టు లేదు అనేది తల పట్టుకున్నారు మీరు. నేను ఒకటే చెప్తా చూడు బ్రదర్, ఇప్పుడు రాజకీయాలు అనేటి అంత ఈజీ కాదు. ముందు కాలంలో ఒక 10 లక్షలు 5 లక్షలకు రాజకీయం చేస్తాం. ఈరోజు మాన ప్రాణాలు పెట్టాలా, ధనం పెట్టాలా, అన్నీ పెడితేనే రాజకీయం. ఇప్పుడు ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయిస్తున్నారు, సర్వేలలో ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాను అంటారు. అది కూడా మంచిదే కదా మనకు. సర్వే చేస్తే మనకు బాగుందంటే ఇవని, బాగలేదంటే వాళ్ళంతకు వాళ్ళే ఆపితే అన్నీ మిగిలిపోతాయి కదా. మళ్ళా ఎంట్రీకి వాసంతలో గెలుపుకు ఓటమికి ఒకటే కదా తేడా. అంత మనకు జనాల్లో బాగాలేనప్పుడు ఆ పుణ్య కార్యక్రమం ఏదో వాళ్ళ చేతి గుండానే జరిగి ఈకన్నా పోతే మంచిదే కదా. టీడీపీలో ఉన్న కంటెస్ట్ చేసిన ఈ రమేష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని అపోజ్ చేస్తారు. అపోజ్ ఏం లేదు బ్రదర్, వాళ్ళు యాస్పిరెంట్స్, వాళ్ళు యాస్పిరెంట్స్. రమేష్ రెడ్డి గారు లాస్ట్ 3 టైమ్స్ ఆయన డిఫీటెడ్, ఆయన ఖచ్చితంగా నాకు ఒక అవకాశం కావాలని ఆయన కూడా ప్రజల్లోకి తిరుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి డిసైడ్ చేస్తే వాళ్ళకి టికెట్ వస్తుంది. డిసైడ్ అయినా మీరు అన్నారు కదా, నాకు చెప్పారయ్యా, నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. నేను అది ఎక్కడ చెప్పాలో చెప్పు, నాకు టికెట్ ఇస్తానంటేనే నేను పోయినా. ఒకవేళ టికెట్, నేను రమేష్ రెడ్డి గారు కూడా కలిసి చెప్పడం జరిగింది, అన్నా నీకు నేను అపోనెంట్ కాదు, నన్ను టికెట్ ఇస్తామని చెప్పి 14 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించారు. టికెట్ ఇస్తానంటేనే నేను ఆ పార్టీలోకి పోయినాను, అంటే పోయినానంటే సార్ను గెలవడం జరిగింది, దానికి సాక్షి మీ తమ్ముడు శ్రీనివాసులరెడ్డి గారు, పాలిట్ బ్యూరో మెంబరు అని చెప్పాను. నువ్వు నా గురించి చెడ్డగా అనుకోవద్దు. ఈరోజు కూడా నేను ఇంక జగన్ దగ్గర పోయే ప్రసక్తే లేదు. నువ్వు టికెట్ తెచ్చుకున్నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా, తెలుగుదేశం పార్టీలో ఉంటా అని చెప్పడం జరిగింది. మీరు నిజంగా కన్ఫ్యూజన్ మీద కన్ఫ్యూజ్. కన్ఫ్యూజన్ కాదయ్యా, కరెక్ట్ చెప్తే ఇట్టుంటుంది మీ దగ్గర. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అది పక్కన పెట్టేసి. ఎందుకు పక్కన పెట్టాలి? మీరు హామీతోటే మీరు జాయిన్ అయినారు కాదని మళ్ళీ మీరు రమేష్ అన్న మీరు పని, మీకు ఒకవేళ టికెట్ వస్తే నేను సపోర్ట్ చేస్తాను. బాబు బాబు, పొలిటికల్ లో కొన్ని ఉంటాయా, ఒక ఒక సినారియో విధంగా నడుస్తుంది. స్టూడియోలో ఇంటర్వ్యూలు ఎట్ట చేసినట్టు, రాజకీయాల్లో కూడా ఒక షూట్ కు పోయేటట్టు, ఒక రాజకీయాల్లో కూడా ఒక ఎలక్షన్ పోయేదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక్కొన్న ఒక దగ్గర అకామిడేట్ చేస్తారు,
అధిష్టానం అనేది అందరం అడిగే హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. ప్రతి ఒక్క పార్టీలో టికెట్ అడిగే హక్కు ఉందా లేదా? మీరు మీకు చెప్పు చంద్రబాబు నాయుడు మీకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరినన్నా పిలుచుకొచ్చి ఈయనకు చెయ్యంటే చేస్తాయా సభాముఖంగా తెలియజేసుకుంటాను. తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తా, ఇంతకంటే ఏం చెప్పాలా? దీంట్లో కాంట్రవర్సీ ఏముంది? ఆ పక్కన అలిగినాము, ఆన్ రికార్డ్ ఎందుకు చేశాము? అక్కడ గౌరవం దక్కలేదని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాను. రే, ఆన్ రికార్డ్ ఎందుకు? రాజీవ్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరు మీరు. కాకపోతే కానీ ఏం చేయాలా? మీ కోరిక అన్నా సత్యలోపల ఎమ్మెల్యే అవుతారు. ఒకటి చెప్తా చూడ, ఎమ్మెల్యే అవ్వడం కోరికో లేకపోతే బ్రాండో, ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుంటే టోల్ గేట్ల కాడ ఫ్రీగా పోతామని కాదయ్యా. ఎమ్మెల్యే అనేది ఒక పదం అనేది వస్తే 10 మందికి చేసేది 100 మందికి సేవ చేయొచ్చు అని అది ఏదైనా ఉన్నతం. నేను చెప్తాను కదా, ముందు కూడా నీకు చెప్పా, ఒక కాంట్రాక్ట్ ఫీల్డ్లో, ఒక లెక్చరర్ ఫీల్డ్లో, లేకపోతే ఇంకో రంగంలో ఉద్యోగస్తునిగాను ఉంటేనో సేవ చేసేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ గాలి వీస్తున్నారు, నిజంగా వీస్తున్నారు? 100% వీస్తుంది. నా రాయచోటిలో మెజారిటీ ఆఫ్ పబ్లిక్ వచ్చేసి మైనారిటీ. అంటే మైనారిటీ అంటే వైసీపీ గుర్త పట్టిందన్న. బ్రదర్, ఇట్లా మీలాంటి వాళ్ళు ఇట్లా అనుకున్నారు, భారతదేశంలో మైనారిటీలు ఉన్నారు ఎక్కువ, భారతదేశంలో మైనార్టీలు అంతా బీజేపీకి వ్యతిరేకము, భారతదేశంలో ఇది అదే అని చెప్పినారు. ఈరోజు భారతదేశంలో మోడీ 2వ సారి ఎట్లొచ్చినాడయ్యా? మైనార్టీలు ఓట్లయింది. ఉత్తరప్రదేశ్ అంతా మైనార్టీలు ముస్లిమ్స్ ఉన్నారయ్యా, వాళ్ళు ఎందుకే లేదయ్యా? బీజేపీకి అయిందే ఈరోజు మైనార్టీలు వేయిందే, ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందే? రాయచోట్ల కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి బాబు, ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందు రికార్డు దీన్ని గెలిచింది లేదా చెప్పండి? మైనార్టీలు అనేవాళ్ళు ఒక పోర్షన్, ఒక 10%, 2%, 3% ఒక పార్టీకి ఎక్కువ ఉండొచ్చు, ఇంకో కమ్యూనిటీ ఒక పార్టీకి ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ ఒకే కమ్యూనిటీ అంతా ఒక పక్కలే గంపలు ఎత్తి కుమ్మరిస్తారన మీ మూర్ఖత్వం బాబు. 100% మైనార్టీలు అయితేనే, రెడ్లు అయితేనే, మిగతా కులాలు ఏ అయితే మీరు వైసీపీకి ఫర్ అని మీరు చెప్పుకుంటారో అది జరిగే ప్రసక్తి లేదు. సో ఫైనల్గా అన్న, ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మీరు గెలుస్తారన్నారు కదా, ఎట్లా గెలుస్తారు, ఎంత మార్జిన్తో గెలుస్తారంట? బ్రదర్, రాయచోటి విషయంలో నేను ఒక చిన్న నా అనాలిసిస్ చెప్తా. నేనేం పెద్ద పొలిటికల్ ఆఫీసర్ కాదు, నేను చెప్తా చూడు. నా ధైర్యం ఏంటంటే, మీరే అంటారు కదా కాంగ్రెస్ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ ఉంది నాకని. తెలుగుదేశం ఓట్లు ఉండాలి రాయచోటి కాన్స్టిట్యున్సీలో. మీరు చెప్పినప్పుడు పులివెందుల తర్వాత రాయచోటి అంటాను వైసీపీకి. గత 30 సంవత్సరాల్లో మా కుటుంబం అయితే, మేమైతేనే కాంగ్రెస్ పార్టీలో ఒక శైలైనాం. తెలుగుదేశం ఓట్లకు యాడాన్గా ఆల్రెడీ ఒకసారి జగన్కి మ్యాండేట్ ఇచ్చినారు రాయచోటి ప్రజలు. జగన్ పార్టీకి వరుసగా 3 సార్లు వేసినారు లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి మేము తిరగడమో లేకపోతే మాకుండే అనుబంధాలు ప్రజలతో అయితే, లీడర్లతో అయితేనే ఖచ్చితంగా వైసీపీ ఓట్లు స్ప్లిట్ తేగలుగుతానని ధైర్యం నాకుంది. ఎంట్రుక వాసంతా నేను గెలవలేనన్నా నేను కంటెస్ట్ చేయనయ్యా. ఇప్పుడుండే పరిస్థితుల్లో రాజకీయం అంటే అంత ఈజీ కాదయ్యా. ఇప్పుడుండే పరిస్థితుల్లో రాజకీయం, ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఓడిపోతే ఇంకోటి అయిపోతే ఆస్తులు కాదు, పక్కన ఆస్తమైనా కూడా కట్టుకోలేము కదా తండ్రి. మీరు ఒకటి ఓటుతో బెట్టింగ్ కూడా చెప్పారంట కదా, నేను 30,000 ఓట్లతో గెలిస్తే ఒకవేళ ఓడిపోతే 1,00,000 ఇస్తా అని చెప్పినారంట కదా. పందెందా, నాకు టికెట్ వస్తే నేను ఒకవేళ కూడా 30,000 ఓట్లతో గెలిచకపోతే నువ్వు ఏ పందానికైనా రెడీ రా, తీసుకొని రా. ఆన్ రికార్డ్ చెప్పు. మొన్న కూడా, మొన్న ఎలక్షన్కి కూడా నేను పందెం కట్టాను. యా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానంటే 2.5 కోట్లు వచ్చింది నాకు. చెప్పనీ మస్తు దేశంలో లచ్చ జరుగుతానయ్యా. నువ్వు పోయా గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఈ ఎకరా 12 కోట్లు అంటారు. మార్కెట్ వాళ్ళు 100 కోట్లు, ఏం గవర్నమెంట్ తెలియదు, మార్కెట్ వాళ్ళు ఏదో లేకపోతే బుక్ వాల్యూ తెలియదాయా? సో మీరు ఈసారి గెలిస్తే 30,000 ఓట్లతో గెలుస్తారు? 30,000 ఓట్లతో ఖచ్చితంగా గెలుస్తా. గెలిస్తే, గెలవకపోతే? గెలవకపోతే నాది పోతుంది, నీదేం పోతుంది, పోతుంది నీకేమి, అది పోతే ఏముంది? మానవు ప్రాణాలు వస్తువు పెట్టి రాజకీయం చేసాం. నువ్వే చెప్తాను, దెబ్బలు తగిలినాయా? తగిలినాయి. డబ్బులు పోయినాయి. అసహనం వచ్చిందా? వచ్చింది. కోపం వచ్చిందా? వచ్చింది. ఏజ్ అంటే ఏం పోయింది కానీ 42కి ఏం ఏజ్ కాదు. మనసు ప్రశాంతంగా ఉంటే చాలే. కానీ అన్న ఇంకోటి లాస్ట్ లో, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మళ్ళీ కొట్టే కలయ్యా? కలయ్యా, ఈసారి 10 రూపాయలు కట్టమనే కట్టనయ్యా. ఈసారి లేదయ్యా, పరిస్థితి లేదయ్యా. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించిన చెయ్యలే కింద పడిపోయినాయ్యా.
ఈసారి లేదయ్యా, నేను స్వామి నువ్వు దీన్ని ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి నాకు పెట్టద్దయ్యా, జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేసే వీరుడు చంద్రబాబు నాయుడయ్యా, నేను కాదయ్యా స్వామి, నన్ను ఎంతవరకు రాయచూటి వరకు అడుగుయా, గోల్చెరువు ఘాటు కలకడని రెండు ఉంటాయి, ఆ మధ్యలో ఉంది రాయచూటి ఇంత బుడ్డ కాన్స్టిట్యూన్సీ, దాని గురించి ఏదైనా ప్రజలకు సంబంధించి ఏదైనా, ఇంత దూరం వచ్చిన పెళ్లిళ్ళు సావులన్నీ వదులుకుంటా నన్ను ఏదైనా పనికొచ్చే క్వశ్చన్ అడుగుతా. ఫైనల్ గా సింగిల్ వార్డ్ అబౌట్ రాజశేఖర్ రెడ్డి గారు, అంటే రాజశేఖర్ రెడ్డి లీడర్ అంతే, అఫెక్షనేట్ లీడర్ అంతే. సింగిల్ వార్డ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి అంటే, అంటే జగన్ రెడ్డిని ఆయన మనసుకు రీచ్ అయ్యే వాళ్ళే కాగలుగుతారు, అంటే మనము ప్రేమించడం కాదు జగన్మోహన్ సింగిల్ వార్డ్ చెప్పండి, సింగిల్ వార్డ్ కాదే జగన్మోహన్ రెడ్డిది వన్ సైడ్ లవ్, ఆయన లవ్ చేయడం మనం చేయాల, నాకు తెలిసి నేను ఆయన లవ్ చేసిన ఆయన మమ్మల్ని చేయలా, అంటే అది ఏమో ఆయన వేలో నేను ఎట్లా ఉండాలనుకున్నాడో నేను ఎక్స్పెక్టేషన్స్ ఆయనకు రీచ్ కాలేదు. రామ్ప్రసాద్ రెడ్డి, రామ్ప్రసాద్ రెడ్డి అనేవాడు ప్రజాసేవకుడు, దాసి, రాయచూటి ప్రజలకు దాసి అంతే. నేను అయ్యా నువ్వు నాకు రాష్ట్రపతికో గవర్నర్కు ఇచ్చినా కూడా నీ పోనయ్యా, నా శక్తి రాయచూటి వరకు 6 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉందియ్యా, ఆ పరిధిలోనే నాకు ప్రజలకు సేవ చేయడం నాకు ఇష్టం. ఓకే, సో ఐ వోంట్ బి బియాండ్ మై లిమిట్స్ నేను ఆలోచించాను రోహిత్, నా శక్తి ఎంత ఉందో అంత ఆలోచిస్తాను. సో ఫైనల్గా రామ్ప్రసాద్ అని గురించి ఒక మాట చెప్తాను, ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో మొత్తం నెగిటివ్ క్వశ్చన్స్తో నేను ఇంపేసిన, సో ఫైనల్గా ఒక మనిషికి అన్న గురించి నేను, అంటే నేను చేసిన స్టడీలో నాకు తెలిసింది ఏంటంటే రామ్ప్రసాద్ అన్న గత 20 ఇయర్స్ నుంచి స్టిల్ ఫైటింగ్ ఫర్ ద పబ్లిక్, సర్వీస్ ఓరియంటెడ్, ఆయన ఈజ్ ఏ బీడీఎస్ డాక్టర్, అది చదువుకునే బాగుండే. కడప జిల్లాలో ఒక మనిషి ఒక పైసలు ఎగిరేసారు అంటే అన్లిమిటెడ్ ఎగిరేసింది అంటే రామ్ప్రసాద్ రెడ్డి అన్న, ఆయన ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాడు, సావులకు పోతాడు, దినాలకు పోతాడు, అర్ధరాత్రి కూడా ఫోన్ ఎత్తుతాడు. అన్న ఆలోచన ఏంటి, నేను ఎమ్మెల్యే అయితే నా సర్వీస్ అనేది ఇంకా ఎక్స్పాండ్ చేయగలుగుతాను అనే ఆలోచనతో ఉన్నాడు, మనుషులు నమ్మి తను చాలా మోసపోయినాడు. సో ఫైనల్ దానికి కూడా చెప్తారు చిన్న నా దగ్గర నుంచి సబ్మిషను, మీరు ఎంతసేపు మాట తప్పినాడు, ఒక లీడర్కు ద్రోహం చేసినాడని మీరు అంటారు, మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను మాట తప్పిండొచ్చు కానీ నీతి తప్పల, నా సిస్టమ్ ఒకటి, ఒక మనిషి ఒక ప్లేస్ని రీచ్ అయ్యేదానికి 5 గంటలకు వస్తా అని చెప్పింటాడు, బట్ 6 గంటలకు వస్తాడు, బట్ 6 గంటలకు వస్తాడు కాబట్టి 6 గంటలకు రావడంలో నీతి ఉంది, బట్ 6 గంటలకు రాకుండా 5 గంటలకు రాకుండా 6 గంటలకు రాలేకపోవడంలో మాట తప్పడం, అంటే మాట తప్పడంలో పెద్ద ఫరక్ ఉండదు నీతి తప్పడంలో. నేను నా 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఒక మంచి అంటే లైక్ సర్వీస్ చేసేదానికి ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోవడంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, అంత మాత్రాన నా రాజకీయం కోసం నేను ఎవరిని ఫనంగా పెట్టి ఎవరి జీవితాలతో ఆడుకోవాలను ఆడుకోపోను కూడా. ఎస్, నేను రామ్ప్రసాద్ గురించి ఒక లాస్ట్లో ఒక సింగిల్ వర్డ్ చెప్తాను, అన్నకి అదృష్టం అనేది ఆవగించిందంటే దురదృష్టం అనేది ఆయన ముట్టి చుట్టూ ఉన్నది. వాస్తవం చెప్పాలంటే ఆ మనిషి 20 ఇయర్స్ నుంచి స్టిల్ స్ట్రగ్లింగ్ ఇన్ రాయచోటి, అన్న ఎంపీ కావాలో మినిస్టర్ కావాలో ఇంకేదో కావాలని కాదు, ఎమ్మెల్యే అవ్వాలని ఆలోచన ఉంది, ఎందుకంటే వాళ్ళ నాన్న ఈజ్ ఎమ్మెల్యే, వాళ్ళ కజిన్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మా కజిన్ నాయన ఎమ్మెల్యే ఉండాలని కాదు స్వామి, ఐఎమ్ ప్యాషనేట్ టు వర్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రాయచోటి. ట్రై టు చెప్పు. సో అన్న ఇప్పుడు మీరు ఫామ్లోకి వచ్చినారు, సో ఫైనల్లీ తన వాంట్ హీ వాంట్స్ టు బి అన్ ఎమ్మెల్యే, పార్టీల కోసం కాదు వ్యక్తిగా నన్ను చూసి గెలిపించండి, నేను ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద పోరాడతా, ప్రజలు నిలబడతా, సర్వీస్ చేయాలంటే ఎమ్మెల్యే 10 కూడా కావాలి, అది పెద్ద స్థాయిలో వెళ్ళవచ్చు, మా నాయన ఎమ్మెల్యే కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు, వాళ్ళ అన్న కూడా ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు, సో తన లెగసీ కూడా ఖండించాలని తన ఆలోచనలో రామ్ప్రసాద్ అని ఉన్నాడు. అండ్ రామ్ప్రసాద్ అన్న ఇంతకుముందు చెప్పినట్టు దురదృష్టం అనేది ఆయన చుట్టూ తిరుగుతుంది వైఫై లాగా, బట్ ఎనీవేస్ అధికార పార్టీ నుంచి వచ్చిన మొట్టమొదటి నాయకుడు ఎవరన్నా ఉన్నాయంటే రామ్ప్రసాద్ అన్న, ఓపెన్గా మాట్లాడినాడు. సో 2023లో అన్నకు టికెట్ రావాలని నేను కోరుకుంటున్నాను, నేను ఓపెన్గా తెలుగుదేశం టికెట్ అది కూడా వేరే పార్టీలో వచ్చి నేను నిలబడుకోవాలి, అంటే మళ్ళీ ప్రజలు వేరే టికెట్ అనుకుంటారు, నేను అట్లా ఏమి ఉండదు, నాకు తెలుగుదేశం టికెట్ కావాలా వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి, ఇలాంటి వ్యక్తిని ఒకసారి మనం గెలిపిద్దాం, సర్వీస్ మోటో చూద్దాం, ఎందుకంటే ఈ సో ప్యాషనెట్ అబౌట్ టువర్డ్స్ పాలిటిక్స్, ఆయన రక్తంలోనే పాలిటిక్స్ ఉంది కాబట్టి ఏదో సర్వీస్ చేయాలనుకుంటున్నాడు, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, చేయాలి, 20 సంవత్సరాల కల్లా ఈసారి నెలవేరపోతుందని అనుకుంటున్నాను. అదృష్టం అనేది 2004లో ఇట్లా వచ్చి జస్ట్ ఒక 3 నెలలో ఏజ్ తక్కువై మీకు మిస్ అయిపోయింది, అప్పుడే మీరు ఎమ్మెల్యే అయితే ఇదంతా తలకాయ నొప్పి కాకపో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చేవాళ్ళు, కానీ అవకాశం ఇచ్చినాడు, నాకు ఏ తక్కువ. సో
ఈసారైనా ఖచ్చితంగా టీడీ పార్టీలో మీరు టికెట్ సంపాదించాలి, 100% గెలవాలి. గెలవాలి అంటే పబ్లిక్ మనసులు గెలవాలి, ఉన్నత స్థానం. ఆల్రెడీ ప్రజల మనసు గెలిచిన ఆ డే కోసం వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు, ఖచ్చితంగా టికెట్ తెచ్చుకుంటే వేస్తారు. ప్రజలదేం తప్పుంది, మనం టికెట్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు వేయలేదండి. కష్టపడేటోళ్ళు కావాలి, నిలబడేటోళ్ళు కావాలి, అది నేను రామ్ప్రసాద్ అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే రోహిత్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇందరు ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు, ముఖ్యంగా మా రాయచోటి ప్రజానీకానికి, నా అభిమానులకు. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది లీడర్లు ఉన్నారు, అతి త్వరగా అంటే ఇంత తొందరగా నీకు ఆ లిస్టులో నా పేరు రావడము, ఆల్మోస్ట్ ఇప్పటికి నువ్వు 150 చేసింటావు, దానిలో నేను ఉండడం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బెటర్ లక్ ఫర్ యూ, ఫర్ యువర్ టీమ్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.